शहर हैदराबाद पुराने शहर में फर्जी बाबाओं की वबा फिर से शुरू हो चुकी है। एक बड़ी इतला के मुताबिक साउथ ईस्ट जोन टास्क फोर्स के इंस्पेक्टर वर्मा और उनकी टीम ने बल्लागुड़ा इंस्पेक्टर सत्यनारायण की टीम के साथ मिलकर एक ऐसे शख्स को गिरफ्तार किया जो फेक बाबा यानी ढोंगी बाबा था और वो अवाम को लूट रहा था। तफसीलात कुछ इस तरह से है। मोहम्मद इलियास अहमद, जिसकी उर्फियत अहमद है, जिसकी उम्र 42 साल बताई गई है और वो महबूब नगर के जिला नारायणपेट में रहता था। वो रोजी कमाने के लिए हैदराबाद के कई मुकामात पर घूमता हुआ फिरा, लेकिन आमदनी नहीं हुई, लेकिन वो शहर हैदराबाद के पुराने शहर को ही चुना। ये बहुत अफसोस की बात है कि लोग ऐसे ढोंगी बाबाओं के पास जाते क्यों हैं और इनके हौसले बुलंद क्यों करते हैं, क्योंकि जब तक आप इनका बायकॉट नहीं करेंगे इनके हौसले बुलंद ही होते रहेंगे और ये आपको इसी तरह थकते रहेंगे। लेकिन एक साउथ ईस्ट जोन टास्क फोर्स और बल्लागुड़ा टीम पुलिस ने बहुत ही अच्छा काम करते हुए इस ढोंगी बाबा को बल्लागुड़ा के इलाके से एक मुसद्दिका इतला पर गिरफ्तार कर लिया। इसके मकान में जब धावा किया गया ऐसे कई चीज़ें मिली जहां पर जो काला जादू किया जाता था उसके कई सारे चीज़ें मंत्रों के लिए जो की जाती थी वो अशिया भी बरामद हुई और 8000 रुपये भी नगद रकम इसके पास से मिली और एक वीवो फोन भी जब्त कर लिया गया और इस इलियास अहमद को गिरफ्तार भी कर लिया गया। कंप्लेंट इलियास पाशा सनाफ महमूद सलाल అని చెప్పేసి నూరినగర్ నుంచి ఒక కంప్లైంట్ మాకు లాడ్జ్ చేసింది. ఆ కంప్లైంట్ ఏంటంటే ఇలియాస్ అహ్మద్ అని చెప్పేసి బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నాడని చెప్పేసి ఒక కంప్లైంట్. ఈ కంప్లైంట్ మీద ఇమీడియట్గా మేము కంప్లైంట్ లాడ్జ్ చేసుకొని ఎఫ్ఐఆర్ కట్టుకొని అతను ఉన్న ప్లేస్కి నూరినగర్కి వెళ్ళిపోయినాం. అతను రూమ్లో కొన్ని సస్పీషియస్గా ఆ దీపక్ కుందులు అదేవిధంగా ఆ మనిషి బొమ్మ వేసిన కాగితం ఇలాంటివి కొన్ని సస్పీషియస్గా కొన్ని సీజ్ చేయడం జరిగింది. వెంటనే ఆ వ్యక్తిని కూడా కస్టడీ తీసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చి విచారించడం జరిగింది. ముఖ్యంగా ఇతని యొక్క ఉద్దేశం లాస్ట్ ఇయర్ నుంచి నారాయణపేట నుంచి లాస్ట్ ఇయర్ 1 ఇయర్ కింద నంగులూరు నూరినగర్కి వచ్చి రెంటెడ్ ఇంట్లో కిరాయికి ఉంటుండు. అమాయక ప్రజలు ఎవరైతే రోగాలతో లేకపోతే ఇల్లేళ్ళతో బాధపడుతుందో అదేవిధంగా ఇంట్లో ఆర్థిక కష్టాలు ఎవరికైతే ఉంటాయో అలాంటి వాళ్ళని టార్గెట్ చేసుకొని మీకు తగ్గిస్తాం మీ కష్టాలు తీరుస్తామని నమ్మించి డబ్బుల కోసం అమాయక ప్రజలను మోసం చేస్తూ ఈ విధంగా చేస్తున్నది తెలిసింది. ఇలాంటి ఇతని మీద కేసు కట్టి ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. ప్రజలకు కూడా తెలియజేసేది ఏంటంటే ఇలాంటి భూత వైద్య ఇలాంటివి కూడా నమ్మొద్దు. గుణనమ్మకాలు అనేది నమ్మటం మీ డబ్బులు వేస్ట్ చేసుకోవటం ఇవన్నీ మంచిది కాదు. ఇలాంటి వ్యక్తి కాదు ఇలాంటి శక్తులు కానీ ఏమి కానీ ఉండవు. అమాయక ప్రజలను టార్గెట్ చేసుకొని డబ్బులు గుంజాలనే ఉద్దేశంతో చేస్తుర్రు. ఇలాంటి మీ దృష్టికి వచ్చినా కానీ మాకు వెంటనే తెరపాల్సిందిగా కూర్చున్నాం. ఇప్పుడు ఎంక్వైరీ నడుస్తుంది. ఎంక్వైరీ తర్వాత ఫర్దర్ గతంలో ఏమైనా కేసు ఉన్నాయా ఇంకే ఎవరెవరు చేసిన ఏమని కూడా అంత కూడా డీటెయిల్స్గా చెప్తాం. ప్రస్తుతానికి అతని దగ్గర నిమ్మకాయలు అయితేంది మరియు ఆ దీపక్ కుందులు అయితేంది పేపర్ల మీద మనిషి బొమ్మ వేసిన పేపర్లు అయితేంది అవన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది.